హాయ్ హలో అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా, మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చాలా మంచి వీడియో అండి. చాలామంది పిల్లలకి హెయిర్ ఊడిపోతుంది. హెయిర్ కండిషనర్ లాగా హెయిర్ ఫాలింగ్ కాకుండా ఒక మంచి రెమెడీ చూపించబోతున్నానండి ఈరోజు నేను. అది మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. మందార ఆకులు ఇంకా కొన్ని రకాల ఆకులు వేసి నేను ఒక రెమెడీ చూపించబోతున్నానండి. నెక్స్ట్లో మందార పూలు మందార ఆకులు కాసి ఆయిల్ కాసాను, ఆ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో చూడండి. చాలా ఉపయోగపడుతుందండి, మా పిల్లలకి హెయిర్ కంట్రోల్ అయింది, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అయింది అన్నమాట. చాలా బాగుంది ఆయిల్ కూడా వాడుకున్న వాళ్ళకి, మా పిల్లలందరికీ కూడా జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే సేమ్ ఇది వేరే ప్రాసెస్లో చేయబోతున్నాను, ఆయిల్ కాదు ఇది, ఇది ఒక ప్రాసెస్ చూడండి. నాకు ఇది ఇది అందట్లేదు, ఇంకా గోరింటాకు కూడా, ఇంకా ఇవన్నీ ఆకులు కోసుకొని కట్ చేసి కడగాలండి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది మొక్కల మీద, ఎంత మన ఇంట్లో చెట్లు అయినా సరే దుమ్ము అయితే ఉంటుంది కదా. మందారాకు కడిగి పెట్టుకున్నానండి, ఇంకా మిగతా ఆకులు కూడా అన్ని కడిగి. నేను కట్టెల పొయ్యి వెలిగించానండి, కట్టెల పొయ్యి వెలిగించి ఒక ఇనుప బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2.5 లీటర్లు నీళ్లు పోసుకున్నానండి. నీళ్లు పోసుకొని గోరింటాకు వేస్తున్నా. ఫస్ట్ ఇనుప బాండియే తీసుకోవాలండి, మనకి అందులో ఉన్న ఐరన్ కూడా మన జుట్టుకి అందుతుంది. ఆ తర్వాత ఈ కడిగి పెట్టుకున్న మందారాకులు కూడా వేస్తున్నానండి. అలావేరా కూడా కడిగి పెట్టాను, దాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా తుంచేసి వేసేస్తున్నానండి. అలావేరా ఒక 2 కొమ్మలు, చిన్నవి 3 కొమ్మలు తీసుకున్నానండి. దీనికి కొలతలు ఏమి ఉండవండి, ఏది ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వేపాకు అండి, ఈ వేపాకు వేసుకోవడం వల్ల పేలిపోతాయి, డాండ్రఫ్ కూడా పోతుంది. అలావేరా వల్ల మందారాకు వల్ల జుట్టు షైనీగా దృఢంగా బలంగా పెరుగుతుంది ఒత్తుగా. ఇప్పుడు మందార పూలు వేస్తున్నానండి, అవి మొత్తం మంచిగా బాయిల్ అవ్వాలి. ఇదిగోండి అందులోనే ఒక 2 బొప్పాయి ఆకులు కూడా వేస్తున్నాను, లేత బొప్పాయి ఆకులు. ఇక చూడండి ఈ వాటరు ఈ ఆకులు ఇవన్నీ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయింది, మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఈ వాటరు ఈ ఆకుల్లో ఉడికి సగం అవ్వాలి, మనం 2.5 లీటర్లు పోసుకుంటే అది లీటర్ బాగే అవ్వాలి. అలాగ అయిందాక బాగా మరగనివ్వాలి, మరిగినప్పుడు ఈ ఆకుల్లో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి దిగుతుంది. చూడండి ఇప్పటికే వాటర్ అంతా బాగా బ్లాక్ కలర్లో వస్తుంది, జ్యూస్ అంతా ఆకుల్లో ఉన్న జ్యూస్ అంతా దిగుతుంది. రేపు మూత పెట్టి మంచిగా బాయిల్ చేద్దాము. మంచిగా ఉడికినాయి ఈ వాటర్లో, ఉడికి నీళ్ళు మొత్తం సగానికి సగం అయినాయి. ఇప్పుడు మనం స్ట్రెయినర్తో కానీ ఇలాంటి జల్లి బుట్టతో కానీ మనం మొత్తం వడపోసుకోవాలి. వడపోస్తుంది, ఆవిరి వస్తుంది కొంచెం. ఈ ఆకులు మొత్తం ఇలా వడపోసాం కదా, ఇంక ఈ ఆకులు తీసి పడేసుకోవాలి. ఈ వాటర్ చూడండి మంచిగా మరిగి కషాయం లాగా అయింది. ఈ కషాయం కాస్త చల్లగా అయ్యాక మనం బాటిల్లో పోసి పెట్టుకొని ఒక 1 వీక్ దాకా వాడుకోవచ్చు. చల్లగా అయ్యాక తలకి ఎలా రాసుకోవాలో చూపిస్తాను అండి. ఇలాంటిది ఒక బాటిల్ తీసుకొని ఇలా పూసుకొని బాటిల్కి స్టోర్ చేసుకోవచ్చు. ఇది హెన్నా పౌడర్ అండి, మీరు హెన్నా పెట్టుకోదలుచుకుంటే హెన్నా పౌడర్లో కూడా వేసి కలుపుకొని నానబెట్టి పెట్టుకోవచ్చు హెన్నా కూడా. ఇలాగా గోరింటాకులో కలుపుకొని ఈ గోరింటాకు నానాక పెట్టుకోవాలండి. ఇది నేను రేపు పెట్టుకుంటాను, ఎందుకంటే మధ్యాహ్నం
కట్టెల పొయ్యి వెలిగించి ఆకులన్నీ కోసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేసి బాగా మరిగించే వరకే చీకటి పడిపోయింది. ఇప్పుడు పెట్టుకోకూడదు కదా, అందుకని కాస్త అది తలకు ఎలా రాసుకోవాలనేది చూపించాను. ఆ విధంగా కూడా లిక్విడ్ లాగా ఇలా రాసుకోవచ్చు, రాసుకొని తలస్నానం చేసుకోవచ్చు. ఇలా గోరింటాకులో కలుపుకొని కూడా రాసుకోవచ్చు. ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ ఆకులు అన్నీ కూడా మన హెయిర్కి, హెయిర్ గ్రోతింగ్కి చాలా మంచిది అన్నమాట. ఈ ఆకుల్లో మీకు ఏ ఒక్క ఆకు దొరకకపోయినా కానీ పర్వాలేదు, దొరికిన ఆకులు మందమే. మీరు కట్టెల పొయ్యి లేకపోయినా సరే స్టవ్ మీద కూడా కాసుకోవచ్చు, కానీ ఇనప్ బాండియే ఉండాలి. మందార పూలు, మందార ఆకులు కంపల్సరీ ఉండాలండి. ఈ మందార పూలు, మందార ఆకులు, వేపాకు కూడా మనకి అన్ని చోట్ల విరివిగా దొరుకుతుంది, వేపాకు కూడా వేసుకోండి. ఈ ఆకులని ఈ విధంగా కాసుకొని మీరు కనీసం 15 రోజులకు ఒక్కసారి అయినా సరే పెట్టుకొని చూసి హెయిర్ ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.